ఇక్కడ ఒక్క పంజాబ్లోనే ఈ మండీలకి ఏడాదికి ఒక్కొక్క మండికి ఐదు వందల అరవై కోట్ల రూపాయలు కమిషన్ కింద వస్తుంది ఇప్పుడు ఆ కమిషన్ పోతోంది కాబట్టి తమ మీద ఆధారపడ్డ రైతులను ఏమన్నా రెచ్చగొడుతున్నారు మండీ వ్యవస్థ తీసేస్తున్నాడు దీంతో మీరు రేపు అమ్ముకోడానికి ఎక్కడ ఉండదు రేపు మీకు మద్దతు ధర ఇవ్వడం మేము కొనకపోతే మీ బతుకులేంటి కాబట్టి మీరు వస్తేనే మీకు ఆగుతుంది ఇక్కడ అన్నటువంటిది అక్కడ రెచ్చగొడుతుంది ఈ మండీ వ్యవస్థ ద్వారా రైతులు కమిషన్లు కట్టాలి అక్కడ ఐదు వందల అరవై రూపాయలు ప్రతి క్వింటాకి కట్టుకోవాల్సి వస్తుంటుంది అక్కడ ఆ డబ్బులతో వీళ్ళు సంపాదించుకుంటుంటారు పోనీ రైతులకి వీళ్ళు ఎప్పుడన్నా డబ్బులు లేనప్పుడు రూపాయి ఇస్తారా ఇందులో నుంచి అంటే ఎవరు మార్కెట్ యార్డుల్లో కొనేటప్పుడు అందులో నుంచి ఏమైనా ఇస్తున్నారా ఏ పంట నష్టం జరిగినప్పుడు ఇవ్వరు కానీ ఆ మార్కెట్ యార్డు సెస్సుల రూపంలో వీళ్ళు మాత్రం మింగేస్తూ ఉంటుంటారు నాయకులు చక్కగా భవనాలు కట్టుకుంటూ ఉంటుంటారు ఇక్కడే కీలకమే కనీసం వాళ్ళు వెళ్ళినప్పుడు భోజనాలు పెట్టే దిక్కు కూడా ఉండదు ఆ మార్కెట్ యార్డులో ఇక్కడ ప్రాతిపదిక అనేది ముఖ్యం అయితే ఇక్కడ రైతులని తిట్టిపోస్తున్నారు మనవాళ్ళు చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం మానేసి వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారు ఇదిగో వాడు ఆ ఉగ్రవాదులతో ఉన్నాడు వీడి ఉగ్రవాదు కొంతమంది అందులో కలుస్తారు ఖచ్చితంగా ఒక మాబ్ గ్యాదర్ అయినప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అందరినీ ఒకటే ఘాటం కట్టద్దు ఆ రైతులని అందరినీ కూడా దూషించద్దు విషయం అర్థమయ్యేలా చెప్పాలి ఇదిగో నాయన నువ్వు ఇంతకుముందు ఎట్ట అమ్ముకునేవాడివి ఇట్లా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ వీళ్ళెంత సంపాదించారు వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు మండి వాళ్ళకి నువ్వేం బానిసవి కాదు ఇలా చెప్పడం కుదరకుండా దూషణలు చెయ్యడం వల్ల అది నెగిటివ్గా వెళ్తుంది ఇక్కడ దాన్ని అడ్డం పెట్టుకునే ఈ మేతావులు రంగంలోకి దిగుతారు వాళ్ళు ఇంకొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తారు కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం ద్వారా అశాంతిని రేకెత్తించడం ద్వారా మేధావిత్వం కింద ప్రూవ్ చేయాలనుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ధోరణి నుంచి దూషణలని పక్కన పెట్టి బాధ్యతగా ఇలా మీకు ప్రయోజనం చేకూరుతుంది అన్నది చెప్పగలిగితే బాగుంటుంది నష్టం అది కాకుండా దానికి వాళ్ళ నుండి ఆన్సర్ ఏదన్నా ఉంటే వేరే యాంగిల్లో వాళ్ళ నష్టం చెప్తే అది విని దాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది